ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ दयानन्दचरणौ मनसा स्मरामि दयानन्दचरणौ शिरसा नमामि यं ब्रह्मावरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं समगाः तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः न गुरोः अधिकं तत्त्वं न गुरोः अधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः ॐ दयानन्दचरणौ మనసా స్మరామి దయానందో శిరసా నమామి దేహినోస్ యథా దేహే కౌమారం యౌ్వనం జర తేహాంతరప్రాప్తి ధీర త్రుహ్యతి అంటే ఒక ఫిజికల్ స్ట్రక్చర్ని ఎవ్వరూ కూడా అంత అల్టిమేట్ రియాలిటీతో పోల్చి చూసి ఇది సత్యంగా శాశ్వతంగా ఉండిపోతుంది అనుకుంటే వాడికి మనం ఏం చెప్పలేము ఇంకా వాస్తవికతను గుర్తించి ఎదగాలనుకునేటువంటి వ్యక్తికి భౌతికం అనేటువంటిది అడ్డు కాకూడదు అంటే మీకు ఇంకా ఫైన్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక మంచి మామిడి చెట్టు మనకు కావాలి అని అంటే మామిడి ముట్టే అవునా ముట్టేనా మామిడి ముట్టె ఓకే మామిడి టెంక ఓకే మామిడి విత్తనం అంటే ఒక భాష ఏ ఏ శబ్దం వాడితే మొత్తం అందరికీ అది అర్థమవుతుంది ముట్టె అంటే కొన్ని ప్రాంతాల్లో ఇదేమిటో ముట్టె అంటే ఏమిటో అనుకుంటారు ఓకే బట్ ఎనివే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శబ్దం ఉంది ప్రయోగం సో మామిడి విత్తనం ఏదైతే ఉందో బీజం దాన్ని మనం మట్టిలో కప్పి పెడతాం మీరు బాగా గమనించండి మామిడి చెట్టు మొలవాలి అని అంటే పైన ఉన్నటువంటి పెచ్చులాగా ఉంటుంది చూసారా ఆ పెచ్చు తినేస్తుంది భూమి ఆ తర్వాత లోపల తెల్లగా ఉంటుంది దాన్ని తినేస్తుంది భూమి ఆ లోపల సన్నగా తెల్లటి పొరలా ఉంటుంది దాన్ని తినేస్తుంది భూమి అది ఉండదు అందులో మనకు కనబడకుండా ఉండేటువంటి వృక్ష శక్తి కణాలు కొన్ని ఉంటాయి వాటిని భూమి దాచుకుని అక్కడి నుంచి మెల్లగా మొలకెత్తుతుంది అంటే ఉన్నటువంటి పెచ్చు ఊడితే కానీ చెట్టు పైకి మొలవదు వృక్షం రాదు అంటే ఈ పెచ్చు దేనికి అనంటే ఆ చెట్టుని ఉత్పత్తి చేసేటువంటి శక్తిని కప్పిపెట్టి ఉంచుతుంది ఎంతవరకు భూమిలో పడేదాకా కప్పిపెట్టి ఉంచుతుంది వన్స్ భూమిలో బీజం పడింది అనంటే మనం తెలిసి వేసినా తెలియక వేసినా బీజం భూమిలో పడింది అనుకోండి భూమి మొట్టమొదట ఏం చేయడం మొదలు పెడుతుంది ఆ పెచ్చుని తినేస్తుంది భూమి ఎందుకని ఆ పెచ్చు ఊడితే కానీ చెట్టు మొలవదు మీకు అర్థమవుతుంది పైన పెచ్చు ఉంటుంది మీరు కూడా ఆవకాయ అవి పెట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది పెచ్చు పెచ్చుగా ఉంటుంది దాన్ని పడేస్తారు కండ కాదు పెచ్చు సో ఆ పెచ్చు ఏదైతే ఉంటుందో పెంకులాగా ఉంటుంది కదా ఆ పెచ్చుని భూమి తినేయాలి అది తినేయకపోతే వృక్షం మొలవదు అది పోతుంది భూమి తినేస్తుంది దాన్ని బాగా గమనించండి కానీ బయట ఉన్నంత వరకు ఆ పెచ్చు ఉండాలి ఆ పెచ్చు ఉంటేనే ఆ వృక్ష శక్తికి అది రక్షణ అలాగనే మనం బ్రతికున్నంతవరకు ఈ శరీరం ఉండాలి మన ఆఖరి ఊపిరి వరకు ఇది మనకు ఉపాధి ఇది మనకు ఉపయోగానికి పనికొస్తుంది వ్యవహారానికి పనికొస్తుంది ఇప్పుడు నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను మీరందరూ నన్ను చూస్తున్నారు నేను మాట్లాడుతున్నాను మనందరికీ భౌతికమైన ఆకృతి ఉంది కాబట్టే మనందరం వ్యవహరిస్తున్నాం మనందరం వ్యాపకం మనందరికీ ఉంది వ్యవహారం ఉంది ఇప్పుడు సపోజ్ ఈ శరీరం లేకుండా స్వామి పుట్టేస్తే ఎలా ఉంటుందంటారు అసలు ఈ బాడీ ఫిజికల్ బాడీ లేకుండా ఇది కదా వస్తుంది పోతుంది దీని మీద అనవసరమైనటువంటి పనికిమాలను ఏదో వ్యామోహం పెట్టుకుంటున్నాం మనం అసలు ఇది లేకుండానే భగవంతుడు ఈ రూపమే లేకుండా కేవలం సూక్ష్మ శరీరాలనే వదిలేస్తుంటే ఈ భూమి మీదకి స్థూల శరీరం లేకుండా ఫిజికల్ బాడీ లేకుండా వదిలేసి ఉంటే ఎలా ఉండేది ఎలా ఉంటుంది పెళ్లి చూపులు కూర్చున్నారనుకోండి తల్లిని చేసుకుంటామో తెలియదు పిల్లని చేసుకుంటామో తెలియదు అన్ని సూక్ష్మ శరీరాలే దేనికి రూపం ఉండదు అన్నిటికీ మొగుడుని చేసుకుంటామో తెలియదు బా మొగుడు తండ్రిని పట్టుకుంటామో తెలియదు ఎవరిని పట్టుకుంటామో తెలియదు మనకు అర్థమైందా ఈ దేనికి రూపాలు ఉండవు రూపాలు లేకుండా ఏమైపోతాం అంతా గందరగోళం అయిపోతుంది ఇప్పుడు రూపం ఉంది కాబట్టి ఏమ్మా అబ్బాయి బాగున్నాడు అనంటే అబ్బాయికి చూసి ఆవిడ ఆ పిల్ల బాగున్నాడు అంటుంది సపోజ్ రూపం లేదనుకోండి ఏ ఎక్కడ చూస్తాం మనం కాబట్టి రూపం కావాలి రూపం ఈజ్ ఇనవిటబుల్ కానీ రూపం పర్మినెంట్ కాదు చూడండి రూపం కావాలి కానీ రూపం శాశ్వతం కాదు ఇక్కడ మనం గుర్తించవలసింది అది అందుకని రూపం అనేటువంటిది ఎలాంటిది ఏంటంటే ఒకప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు రూపం లేదు ఈ రూపం లేదు సూక్ష్మ అంశం తల్లి గర్భంలోకి ప్రవేశించింది ప్రవేశించినటువంటి ఆ కణం తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చుని భౌతికతను తన చుట్టూత భౌతికతను అలాగా ఏర్పరచుకోవడం మొదలుపెట్టింది ఆలోచించండి ఒకసారి తల్లి గర్భంలోకి వెళ్ళినటువంటి ఆ కణానికి ఏ రూపం ఉందండి కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు లేకపోతే స్కిన్ కానీ ఎపిడెర్మిస్ కానీ ఇంకా సెకండ్ లేయర్ కానీ థర్డ్ లేయర్ కానీ స్కిన్ ఉందా ఫ్లెష్ ఉందా బోన్స్ ఉందా మ్యారో ఉందా లేకపోతే నర్వస్ సిస్టమ్ ఏమన్నా ఉందా ఏమీ లేవు ఏమీ లేదు అక్కడ ఏమీ లేదు జస్ట్ ఒక కణం జస్ట్ చిన్న కణం ఒక నలుసు అందుకనే చాలామంది అంటారు స్వామి మా అమ్మాయికి పెళ్ళైందండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయింది ఇంకా ఒక నలుసైనా పుట్టలేదని ఇంకా ఒక నలుసైనా పుట్టలేదని నలుసు ఎక్కడ పుడుతుందండి నలుసేం పుట్టదు నలుసు ప్రవేశిస్తుంది అంతే లోపలికి ప్రవేశించి నలుసు లోపలికి వెళ్ళి కూర్చుని ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నలుపుతుంది మనల్ని అది లోపలికి వెళ్ళేటప్పుడు నలుసు బయటకు వచ్చిన తర్వాత నలుపు ఎలా నలపాలో నలుపుతుంది కాబట్టి దానికి రూపం లేదు కానీ అది ప్రవేశించి కూర్చున్న తర్వాత తన చుట్టూ రూపాన్ని తయారు చేసుకుంటుంది తన చుట్టూ కావాల్సినటువంటి కావలసినటువంటి ఆకృతులన్నీ తయారైంది బాగా చూడండి తల కాళ్ళు చేతులు అన్నీ తయారైంది అక్కడ అందుకనే మనకు ఆరు వికారాలు ఉన్నాయి ఈ శరీరానికి అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతిది షడ్భావ వికారా ఈ ఆరు వికారాలు కలిగి ఉన్నటువంటిది స్థూల శరీరం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చున్నాం కూర్చున్న తర్వాత జాయతే మెల్లగా మనకు రూపం కలిగి బయటపడ్డాం వర్ధతే ఈ భూమి మీద పడిన తర్వాత చూడండి అలాగే ఎదుగుతూ ఉన్నాం ఎదుగుతూ ఉన్నాం మీరు గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు తల్లి గర్భంలో మనం ఒక రూపం లేకుండా ప్రవేశించి తొమ్మిది నెలలు ఎలాగైతే ఉన్నామో బాగా ఆలోచించండి తొమ్మిది నెలలు ఎలాగైతే తల్లి గర్భంలో ఉన్నామో తర్వాత తల్లి గర్భం ఉంచుకోకుండా ఎలాగైతే బయటికి నెట్టిందో బయటికి నెట్టాలా లేదా ఇప్పుడు సపోజ్ ఒక ఆవిడికి గర్భం ధరించి పిల్లాడు లోపలుండి ఏడాదైనా బయటికి రావట్లేదు రెండేళ్ళైనా బయటికి రావట్లేదు మూడేళ్ళైనా బయటికి రావట్లేదంటే నరసింహస్వామిలాగా చీల్చుకుంటూ వస్తాడు ఆ తర్వాత ఏదో రోజు అది ప్రమాదం అది సపోజ్ ఇప్పుడు భగవంతుడు కనుక ఆ పొజిషన్ పెట్టుంటే ఎలా ఉండేదండి పుడతావు కానీ పొట్టలోనే ఉంటావు అంతే అసలు ఈ లోకం ఉండదు సంబంధం లేదు ఏమీ లేదు అసలు ఈ దందా ఉంటుందండి ఈ గొడవ గోళ గందరగోళం అది ఈ దేశాలు యుద్ధాలు మారణ ఏమన్నా ఉంటాయా ఉండవు కానీ తల్లి గర్భంలోకి నేను ఒక రూపం లేకుండా ప్రవేశించాను ఎందుకు ఇవన్నీ నేను మీకు చెప్తున్నానంటే అసలు ఈ భౌతిక దేహం మీద మనకు ఎలా ఉండాలంటే ఇది మనం హాయిగా హ్యాండిల్ చేసే ఒక పరికరంలా ఉండాలి మనకు అంతే శరీరం బాగా మంచి ఒక కారు ఉందనుకోండి ఎలా అయితే కడిగి నీట్గా దాన్ని తుడిచి లోపల స్ప్రే చేసి మంచి ఏసీ గీసీ అన్ని పెట్టుకుని కంఫర్టబుల్గా ఎలా వెళతామో హాయిగా అలాగని ఇది కూడా ఒక సాధనం దీన్ని ఒక పరికరంగా మనం గుర్తించగలిగితే మనకు ఒక అవగాహన మొదలవుతుంది ఓహో ఇది నాకు పరికరమైనప్పుడు నేనెవరు ఆలోచన మొదలవుతుంది అక్కడ నుంచి థాట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అక్కడ లింక్ ప్రారంభమవుతుంది మనకు అసలు ఈ శరీరాన్నే నేను అనుకుంటూ ఇంతవరకు అద్దం ముందు చూసి మురిచిపోయి మీసాలు దువ్వుకొని గడ్డాలు దువ్వుకొని లేకపోతే తల దువ్వుకొని జుట్టు తువుకొని ముక్కును చూసి కళ్ళని చూసి అబ్బో నా అంత అబ్బా నేను ఎంత ఇదిగా ఉన్నాను ఎర్రగా ఉన్నాను నా ముక్కు ఇలా ఉంది కళ్ళు ఇలా ఉంది నా నోరు ఇలా ఉంది పెదవులు ఇలా ఉంది నేను ఇలా ఉన్నాను లేకపోతే నా జుట్టు ఇంత పెద్దది ఒక అన్నాడనమాట స్వామి నాకు పెళ్ళి చేసుకోవాలని ఉంది కానీ అమ్మాయి అంటే నేను ఎక్కడ నీకు కుదరట్లేదు అంటే నాకు నచ్చట్లేదండి అన్నాడు ఓ నచ్చట్లేదా నీకు ఎటువంటి అమ్మాయి కావాలని అన్న నాకండి ఆల్మోస్ట్ చూసారా అక్కడ ఒక ఆవిడ పోతుంటే చూపించాడు అనమాట స్వామి ఆవిడ చూసారండి అక్కడ నుంచి ఆవిడ కింద కాళ్ళ దాకా తగులుతున్న జడను చూసారండి అంత జడ ఉండాలి అమ్మాయికి నేను అడిగాను ఏం చేస్తావై ఆ జడతో అని అడిగాను అంటే స్వామి అలా ఉంటే బాగుంటుంది ఆ జడతో నీకేం పని లేదు ఎప్పుడైనా ఊరేసుకోవాలంటే పని చేస్తుంది అంతే ఇది ఏం చేస్తారండి వీడు ఆ జడ వీడికి ఎందుకు పనిచేస్తుందండి అంటే అంత పొడుగు బొచ్చు ఉంటే వీడికి చాలా ఇష్టమంట ఏమిటండి ఇది మనిషి అపోహ కాకపోతే వ్యామోహం కాకపోతే ఏమిటిది ఇప్పుడు అమ్మాయి ఏదో అందంగా ఉంటే చాలా ఆ దానికి జడ ఇంత పొడుగు జడ ఉండాలని నువ్వు నువ్వేం చేసుకుంటావు అంత పొడుగు జడతోటి ఉరేసుకోవడం మెడకే చుట్టే ఎక్కడైనా వేసుకొని తగలటమే అంతే కాబట్టి మనిషి యొక్క ఆలోచనలు భౌతికంగా 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 గోళ్ల మీదకి వెంట్రుకల మీదకి కూడా వెళ్ళిపోయాయి కనీసం చర్మం దాకా వెళ్ళడం వేరు వెంట్రుకల మీదకి గోళ్ల మీదకి కూడా వెళ్ళిపోయాయి అంటే ఎంత భౌతికంగా మనం వ్యక్తమవుతున్నామో చూడండి ఎంత భౌతికతకు మనం ప్రాధాన్యత ఇస్తున్నామో చూడండి మనం చర్మానికి ఇస్తున్నాం అదే ఇక్కడ అసలు పెద్ద పరిగణింపబడ్డ అంశం కాదు లోపల ఉండే అవయవాలకే విలువ లేదంటుంది శాస్త్రం ఎందుకని ఇవన్నీ నీ కోసం పనిచేయట్లేదురా వాడు ఏర్పాటు చేశాడు వాడు దీనికి ఏంటంటే ఇప్పుడు పూర్వం రోజుల్లో అలారం ఉంటుంది తెలుసు కదా మీకు అది గుండ్రంగా ఇంత లావుగా ఉండేది దానికి ఏం చేస్తారంటే రాత్రి పడుకునేటప్పుడు కిర్రు 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 కిర్రని ఒక పదిసార్లు సార్లు తిప్పేసి ఆ అలారం ముళ్ళు కరెక్ట్గా టైం దగ్గర పెట్టి పడుకునేవారు ఉదయం లేవగానే మనం ఎన్నిసార్లు అయితే కీ ఇచ్చి తిప్పామో అన్నిసార్లు రివర్స్లో తిరిగి ఆగిపోతుంది ఇప్పుడు భగవంతుడు కూడా గుండెకి లివర్కి ప్యాంక్రియాస్కి అన్నిటికీ లోపల ఉండే వాటికి వాడు అలారం సెట్ చేసి పెట్టేశాడు అంతే దాటి అది ఎంతవరకు పనిచేయాలో పనిచేసి ఆ టైం రాగానే అది ఆగిపోతుంది అంతేనా కదా ఇది ఏం మనం అనుకున్నాం ఇది నా కోసం పనిచేస్తుంది నీ కోసం ఏం కాదు ఇది భగవంతుడి యొక్క సృష్టి వాడి యొక్క ఆజ్ఞ వాడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రకృతి అలా నడుస్తూ ఉంది నీ ప్రమేయం ఏం లేదు నువ్వేమి నీ బ్రతుకు కోసం నువ్వేమీ చేయట్లేదు ఏం చేస్తున్నావు ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి నేను పెట్టాను అంటున్నావు లేకపోతే ఈ మాటలన్నీ ఏదో చెప్పి నేను చెప్పాను అనుకుంటున్నావు లేకపోతే విని అబ్బో నేను విన్నానండి గంట నరసేపు విన్నాను అంటున్నారు సో అసలు ఇవన్నీ జరిగేది అసలు లోపల ఒక పెద్ద ఒక ప్రకృతి ఉంది మన లోపల ఈ గోడ అడ్డుగా పెట్టుకుని శరీరాన్ని మనం ఈ ప్రకృతిలోకి వెళ్ళి చూస్తున్నాం ఈ శరీరం అనేటువంటి ఒక గోడను అడ్డు పెట్టుకుని ఈ శరీరం అనేటువంటి ఒక ముసుగుని వేసుకుని మనం అడ్డుగా దీన్ని పెట్టుకుని మనం ఈ ప్రకృతిలో చూస్తున్నాం అది మహాప్రకృతి బయట లోపలుండేది అల్ప ప్రకృతి కానీ లోపలుండేది కూడా సామాన్యమైన ప్రకృతి కాదు అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదట దేహాత్మ భావనని దేహాత్మ అధ్యాసని తొలగించి ఆయన ఏం చేస్తున్నారంటే ఈ శరీరం అనేటువంటిది ఎలాగైతే తల్లి గర్భంలోకి నువ్వు ఒక రూపం లేకుండా ప్రవేశించావో ప్రవేశించిన తర్వాత నీ చుట్టూతో గోడలు ఏర్పడ్డాయో మాంసము ఎముకలు కండలు నరాలు రక్తము అవి ఇవి అన్నీ ఏర్పడుతూ 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 ఒక బేబీ కింద తయారయ్యావో పోని ఆ శిశువుగా తయారైనటువంటి నువ్వు తల్లి గర్భంలోనే ఎందుకు ఉండిపోలేదు అంటే అక్కడ ప్రకృతి సమయం అయిపోగానే బయటికి నెట్టేస్తుంది ఇంకా దాన్ని భరించలేదు నెట్టేస్తుంది అలాగనే ఈ భూమి కూడా మనం ఈ భూమి మీద నడుస్తున్నాం ఇది కూడా భూగర్భం అండి ఇది భూ భూమి భూమి ఆ తల్లి మోస్తుంది మనల్ని తల్లి గర్భం ఎలాగైతే మనం లోపలుండి భరించామో అలాగనే భూమిలో కూడా మనల్ని కూడా భరిస్తుంది ఈ భూమాత ఒకప్పుడు ఏం చేస్తుంది ఒరే నాన్న ఇంకా చాలు పద అని చెప్పి నెట్టేస్తుంది ఆవిడ ఆ నెట్టేటప్పుడు ఎలా నెడుతుంది అని అంటే గమ్మత్తైన విషయం చూడండి తల్లి గర్భంలోకి వెళ్ళేటప్పుడు రూపం లేకుండా బయటకు వచ్చాం రూపం లేకుండా లోపలికి వెళ్ళాం వెళ్ళి ఒక రూపాన్ని సంతరించుకొని బయటకు వచ్చేటప్పుడు రూపంతో వచ్చాం వెళ్ళేటప్పుడు రూపం లేకుండా వెళ్ళాం వచ్చేటప్పుడు రూపంతో వచ్చాం ఈ భూమి మీద రూపంతో పడ్డాం కానీ వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఎలా వెళ్ళిపోతున్నాం ఆ రూపాన్ని ఇక్కడే అపజెప్పేసి రూపం లేకుండా వెళ్ళిపోతున్నాం దట్స్ ఎ క్లీన్ ప్రాసెస్ క్లీన్ ప్రాసెస్ ఏ రూపము లేకుండా ఎలాగైతే తండ్రి ధాతువు నుండి తల్లి గర్భంలోకి వెళ్ళి కూర్చుని ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీద పడి మళ్ళీ భూమిని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ రూపాన్ని భూమికి అప్పచెప్పి మనం వెళ్ళిపోతున్నాం మనకు రూపం అనేటువంటిది ఈ ఆకృతి అనేటువంటిది ఈ భౌతికమైనటువంటి స్థూల శరీరం ఏదైతే ఉందో ఇది ఒక సాధనం ఇది ఒక పరికరంగా మనం వాడుకునేదానికి తెచ్చుకున్నాం అర్థమైందా ఇప్పుడు ఒక వ్యక్తి విగ్గు పెట్టుకున్నాడు అనుకోండి సపోజ్ వెనక వెంట్రుకులు బాగా పలుచగా ఉన్నాయి సరిగ్గా లేదు అతను విగ్గు పెట్టుకున్నాడు అనుకోండి విగ్గు ఇంట్లో పెట్టుకున్నాడు ఫంక్షన్కి వెళ్ళాడు అందరూ అతను చూసి మెచ్చుకుంటున్నారు వాళ్ళ ఆవిడ ఆయన అందరూ హాయిగా ఫంక్షన్లు అంతా తిరుగుతూ ఉన్నారు అంతా అయిపోయింది కారులో కూర్చున్నాడు అనుకోండి అయితే ఆవిడ అంటే బా తీసి పాడేయండి ఎందుకు ఆ చెమట ఎందుకు పెట్టుకుంటారు నాకు అక్కర్లేదు ఎందుకు నాకు తెలుసు లోపల ఏ రూపమో నాకు తెలుసు మీరేం పెట్టుకున్నా నాకేం చెప్పక్కర్లేదు ఎంతగా పెట్టుకుని తగలేడారు తీసిపాడేయండి అంట అప్పుడు తీసాడు అనుకోండి తీసిన తర్వాత ఎలా ఉంటాడు హాయిగా అబ్బా ఈ దురదలు ఈ చెమట కెమట అంతా పోయి మొత్తం అంతా తీసి ఇప్పుడు ఫ్రెష్గా ఉంటాడు ఎందుకని లేనిది తగిలించుకున్నాడు దేనికోసం మంది కోసం తగిలించుకొని గోక్కోవడం చేత కాదు ఇప్పుడు ఇప్పుడు అక్కడ దురద పుట్టింది అనుకోండి గోక్కుంటే ఇది ఎక్కడ పోతుందో అని భరించాడు ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి అతనికి ఏదో ఇరిటేషన్ వచ్చింది అనుకో అంటాడు ఏమండి మీకు ఏమిటండి అంత అనుభూతి ఏమిటి నా మాటల్లో అవతలవాడు ఏమనుకుంటాడు నేను మాట్లాడుతుంటే ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ పొందుతున్నారో వీడు ఏమైనా మాట్లాడుతున్నాడు అనుకోండి అంటాడనుకోండి అబ్బా మీకేమిటండి అని అంటే ఎంత బాగా మాట్లాడారు అండి అంటే దీన్ని కవర్ చేసుకోడు వీడి దూరదైన అవతల మాటలతో కవర్ చేసుకోవడం ఇది తీసేస్తే కారులోకి వెళ్ళి తీసిన తర్వాత ఇలా కోక్కుని ఇలా అనుకుని మొత్తం అంతా తుడుచుకున్న తర్వాత ఎలా రిలాక్స్ అవుతాడు మనిషి తనది కాని తగిలించుకుంటే అంతే తగిలింపే తాళింపే తాళింపు అంటే తెలుసా ఏమిటి తాళింపు అంటే ఏంటి వేపుడు గోకుడు తనది కాని తగిలించుకుంటే అంతే అప్పుడు విడిచిపెట్టి పక్కకు పెట్టిన తర్వాత అబ్బా కొద్దిగా రిలాక్స్ అవుతాడు అలాగనే ఈ జీవుడు కూడా ఈ దేహాన్ని ధరించి భరించి దీని గురించి జీవితంలో నానాయాతన పడి ఒకప్పుడు విడిచిపెట్టిన తర్వాత వాడు హాయిగా ఉంటాడండి గుర్తుపెట్టుకోండి అందుకనే మీరు చూడండి చనిపోయిన వాడిని ఒక ఒక శవాన్ దగ్గరికి మీరు వెళ్ళి మామూలుగా చూస్తే చూడండి ఎలా ఉంటుందో ప్రశాంతంగా ఉంటుంది పక్క వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు పక్క వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు వాడికి ఏమైనా ఏడుపు ఉంటుందా ఒకవేళ వాడికి కనుక భగవంతుడు నీకు ఒక్క వన్ మినిట్ టైం ఇస్తాను వెళ్ళి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అడిగిరా అంటే సపోజ్ మనం వచ్చామనుకోండి ఒక వన్ మినిట్ అవకాశం ఇచ్చాడనుకోండి ఆ వన్ మినిట్ కోసం వచ్చి ఏమిట్రా నేను సుఖంగా అక్కడ ఉండడం మీకు ఇష్టం లేదా ఎందుకు ఏడుస్తున్నారు ఈ రాగాలు ఎందుకు తీస్తున్నారు నిజంగా అడుగుతాడండి ఎవడైనా ఎందుకని ఆ మృత్యు అనేటువంటిది ఒక రిలాక్సేషన్ ఎలాగైతే నిద్రలో నాకు ఏమీ పట్టకుండా హాయిగా ఉన్నానో ఆ మృత్యు కూడా చూడండి చనిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు హాయిగా ఉంటాడు మనిషి ఎవరు పోయినా చూడండి ప్రశాంతంగా ఉంటాడు అక్కడ శాంతత ఉంటుంది ఇంకేం ఉండదు అక్కడ చలనం ఉంటుందా అలజడి ఉంటుందా అక్కడ ఏమైనా టెన్షన్ ఉంటుందా ఏమీ లేదు అన్నీ ఆగిపోయాయి మొత్తం అందుకనే ఈ శరీరాన్ని మనం ఒక ఉపాధి దీన్ని మనం ఒక సాధనంగా వాడుకుంటున్నాం దీన్ని ఎంతవరకు దీన్ని గుర్తించాలి దీని యొక్క ఏమిటో మనం గుర్తించగలిగితే మనం బాగా ఒక్క మెట్టు వెళ్ళే అవకాశం ఉంటుంది విచారణకు అవకాశం ఉంటుంది అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఒక చక్కటి పదం వాడుతారు ధీరహ తత్రన్న ముహ్యతి అంటారు ధీరహ అంటే ధీ అంటే బుద్ధితో చూసేవాడు బుద్ధిలో రమించేవాడు ఈ దేహం గురించి అంత ఎక్కువగా పట్టించుకోడు అర్థమైందా ఈ దేహం గురించి అంతగా పట్టించుకోడు ఎందుకని ఈ దేహం వాడికి ఒక పరికరం ఒక సాధనం మాత్రమే ఆ సాధనాన్ని ఎలాగా వాడు చక్కగా ఉపయోగించుకున్నాడు ఇక విడిచిపెట్టవలసి వచ్చినప్పుడు హాయిగా దాన్ని విడిచిపెట్టి పక్కకుపోతాడు మనం ఒక మంచి షర్ట్ ఉంది దాన్ని వాడుకున్నాం ఉదయం నుంచి వేసుకున్నాం పగలంతా తిరిగాం రాత్రి అంతా తిరిగాం వచ్చాం ఇంటికి అలిసిపోయాం బాగా చెమట పట్టింది ఆ షర్ట్ని ఏం చేస్తాం తీసి పక్కన పెట్టేసి మనం హాయిగా స్నానం చేసి పడుకుంటాం అలాగనే నిజంగా చెప్తున్నాను ఈ ఉపాధిని కూడా ఒక ఉపాధిగా ఇదొక సాధనంగా మనం గుర్తించగలిగితే ఈ ఉపాధి మనకు చాలా గొప్ప ఉపకరణం అయిపోతుంది ఇది ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ అయిపోతుంది లేదు ఇదే నేను అని గుర్తిస్తే ఇదే మనకు పెద్ద ప్రతిబంధకం అవుతుంది దీన్ని మనం ఒక పరికరంగా ఒక సాధనంగా గుర్తిస్తే ఇది మనకు గొప్ప పరికరం అవుతుంది ఉపకరిస్తుంది ఇదే కనుక నేను అని దాంట్లో నిలబడిపోతే దాంట్లో ఇమిడిపోతే ఇదే నాకు ప్రతిబంధకం అవుతుంది నన్ను ముందుకు కదలనివ్వదు కాబట్టి మొట్టమొదటి మెట్టు ఆధ్యాత్మిక సాధనలో ఒక సాధకుడికి మొట్టమొదటి ప్రతిబంధకం నేనే ఈ శరీరం అనుకోవడం నేనే ఈ శరీరం అనుకోవడం కాదు నేనే ఈ శరీరం అనేటువంటి దృఢమైనటువంటి అపోహతో నిలబడున్నాం మనం ఆ అపోహని కనుక కొట్టడం మొదలు పెడితే దాని మూలాన్ని కొట్టి 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 కొంతకాలానికి ఆ విచారణ చేస్తే ఈ శరీరం మనకు ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్ ఉపాధి ఎక్సలెంట్ ఉపాధి అండి మీరు బాగా గమనించండి టైర్కి పంక్చర్ అనుకోండి వెళ్తూ ఉంటే దానికి గాలి కొట్టి మళ్ళీ ప్యాచ్ వేసి అంతా ఇచ్చేస్తారు మళ్ళీ టైర్ మామూలుగా ఏదైపోతుంది దానికి ప్రాసెసింగ్ అయిపోతుంది మళ్ళీ టైర్ వేసుకొని ప్రయాణం చేస్తాం అలాగనే మనం జీవిస్తున్నాం కదా ప్రయాణం జీవనం చేస్తున్నాం ఈ జీవితం ఇట్లా హెడేక్ వచ్చింది అనుకోండి ఎస్ తేడాగా ఉంది ఓ ట్యాబ్లెట్ వేసుకుంటాం ప్యాచ్ వర్క్ చేసుకుంటాం మళ్ళీ ముందుకు కదిలిపోతాం జ్వరం వచ్చింది ట్యాబ్లెట్స్ వాడతాం రిలాక్స్ చేస్తాం కొద్దిగా భోజనాన్ని వాటిని కొద్దిగా హ్యాండిల్ చేస్తాం మళ్ళీ మన ప్రయాణం మనది అర్థమైందే అలాగనే మనకు శరీరం అనేటువంటిది మన కోసం పనిచేసేది కాబట్టి అది కూడా ఎక్కడో ఒక చోట తగలకూడని దెబ్బ లేకపోతే జరగకూడని సం సందర్భం ఏదైనా ఆ శరీరానికి కనుక ఇప్పుడు ముళ్ళు గుచ్చుకుందనుకోండి పెద్ద మేకు టైరుకు దిగబడింది అంటే పంచర్ పడుతుంది అంతేనా కాదా పెద్ద గోయి ఉంది దాంట్లో మనం కారుని దిగేసామనుకోండి స్పీడ్గా దిగేస్తే అక్కడ ఆ చార్సెస్ అంతా కూడా కొంత దెబ్బతింటుంది ఆ జోకర్స్ షాక్ అబ్జార్బర్స్ అన్నీ దెబ్బతింటాయి కాబట్టి అలాగనే ఈ శరీరాన్ని కూడా మనం వాడుకుంటున్నప్పుడు మనం తినకూడని తిన్నా లేకపోతే దీనికి సరైనటువంటి నిద్ర ఇవ్వకపోయినా దీనికి సరైనటువంటి ఆహారం ఇవ్వకపోయినా దీనికి సరైనటువంటి సంరక్షణ చేయకపోయినా ఇది అల్లరి పెడుతూ ఉంటుంది మళ్ళీ దాన్ని గుర్తించి ఓహో మనం దీన్ని ఇబ్బంది పెడుతున్నాం దీన్ని మనం శిక్షిస్తున్నాం దీన్ని మనం ఒక ఇబ్బందికి గురి చేస్తున్నామని గుర్తించి దానికి మళ్ళీ కావలసినంత అందించి కొంత రిలాక్స్ చేసామనుకోండి మళ్ళీ బాడీ ఫ్రెష్ అయిపోతుంది మళ్ళీ మన ప్రయాణం మొదలమీ ఇలా ఎంతవరకు మన ప్రయాణం ఎంతవరకు ఈ శరీరాన్ని పట్టుకుని నేను ప్రయాణం చేస్తాను ఎంతవరకు అని అంటే ఆఖరి ఊపిరి స్వామీజీని ఆఖరి ఊపిరి అనేటువంటిది ఎలాగ నిర్ణయం అయింది హే ఈశ్వరాజ్ఞ ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది నిర్ణయమైందా లేదా ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది ఆల్రెడీ ఆ నిర్ణయం అనేటువంటిది జరిగింది కాబట్టి నా ప్రారంధమే నా కర్మ ఈ యొక్క ఉపాధిని నడిపిస్తుంది కాబట్టి ఏ కర్మ వల్లనైతే ఈ ఉపాధి ఏర్పడిందో ఏ కర్మ అయితే ఈ ఉపాధికి హేతు అయిందో ఆ కర్మ బాగా గుర్తించండి ఆ కర్మనే ఈ ఉపాధిని అంత ముందిస్తుంది ఆ కర్మనే ఈ ఉపాధికి పూర్తి ఇది